దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తనల గ్రంథము 94వ కీర్తన 13వ వచనము. భక్తిహీనులకు గుంట త్రవ్వబడు వరకు నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగ చేయుదువు. ప్రియ సహోదరి సహోదరుడా, భక్తిహీనముగా ఉండేటువంటి వారందరికీ కూడా దేవుడు గుంట చక్కగా రెడీ చేస్తారు. నీతిమంతుల కష్టదినములలో ఆయన వారికి తోడుగా ఉండి ఆ కష్టదినములను తొలగించి నెమ్మదిని వారికి కలుగ చేసేటువంటి రోషము కలిగిన దేవుడు యేసుక్రీస్తు వారు. చాలామంది భక్తిహీనులుగా తయారైపోతూ ఉన్నారు. భక్తిగా బ్రతికేటువంటి వారి మీదకి భయంకరముగా లేస్తూ ఉన్నారు. దేవుడు చూస్తూ ఊరుకోడు. ప్రియా సహోదరి సహోదరుడా, నీవు భక్తిహీనముగా బ్రతికితే గుంటే నీకు, అంటే గుంట అంటే ఈ లోకంలో సమాధాని కాదు, పాతాళము అని జ్ఞాపకం చేసుకోవాలి. భయంకరమైనటువంటి అంధకారం అని జ్ఞాపకం చేసుకోవాలి. ఇదిగో అగ్ని ఆరదు పురుగు చావదనేటువంటి గుంటలో ఈ భక్తిహీనులందరూ పడతారు అని జ్ఞాపకం చేసుకోవాలి. మరి నీవు ప్రతి పరిస్థితుల్లో కూడా నీతిగా బ్రతుకుతూ ఉన్నట్లయితే దేవుడు నీ కష్టదినములు కొద్దిగానే ఉంటాయి. లోకంలో ఒకవేళ 100 సంవత్సరాలు నువ్వు బ్రతికితే, 1000 సంవత్సరాల ముందు 100 సంవత్సరాలు ఒక లెక్క. ప్రియ దేవుని బిడ్డ, జ్ఞాపకం చేసుకో, నీతిగా బ్రతుకు. నీవు దేవుని యొక్క ప్రేమను కలిగి ఉండు. నీ కష్టదినాలను ఆయన తొలగించి వాటిని పారద్రోలి ఈ లోకములో నెమ్మదిని, నెమ్మది గల స్థలానికి నిన్ను తీసుకొని వెళ్ళేటువంటి నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఏ కష్టంలో నీవు ఉన్నావో భయపడకు, ధైర్యముగా ఉండు. నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉండునని లేఖనం సెలవిస్తూ ఉంది. ధైర్యముగా ఉండు, నిన్ను నువ్వు తగ్గించుకో, దేవుని హెచ్చించు, దేవుని కృప కొరకు కనిపెట్టు. తప్పకుండా నీ కష్ట దినాలన్నింటినీ కూడా ఆయన వెళ్ళగొడతాను అని వాగ్దానం చేసి ఉన్నాడు. దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యాన్ని చూస్తున్నటువంటి బిడ్డలను అయా మీరే నెమ్మదితో నింపమని ప్రార్థన చేసి ఉన్నాము నాయన. భక్తిహీనులు చలరేగిపోయి అయా ఇదిగో తండ్రి చెడగొడుతూ ఉన్నారేమో ప్రభువ. బిడ్డలను నాయన ప్రభువ కష్టాల్లోకి నెట్టివేస్తున్నారేమో నాయన, మీరే సహాయము చేసి అయా వారి కష్టదినములను తొలగించి సంతోషకరమైన దినములను దయచేయమని ప్రార్థన చేసి ఉన్నాం. అయా ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ మీద యేసయ్య పరిశుద్ధ నామమున ఈ దీవెనలన్నీ కుమ్మరించబడునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి. అనేక మంది మీ బంధువులకు స్నేహితులకు ఫార్వర్డ్ చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, షేర్ చేయండి. వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల వారికి నష్టం ఏమీ లేదు, వారికి డబ్బు కూడా ఏది ఖర్చు కాదు. దేవుని యొక్క సత్య వాగ్దానములను ప్రతిదినము మిమ్మల్ని ధైర్యపరిచేటువంటి వాగ్దానములను ప్రార్థనాపూర్వకముగా మీ కొరకు సిద్ధము చేసుకొని మీ కొరకు తయారు చేయబడుతున్నటువంటి ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు పరిచయం చేయవలసిందిగా, మన మినిస్ట్రీ కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.